ఐఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. హావెల్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక వీక్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్ నుంచి నిరుత్సాహక సంకేతాలకు తోడు దేశీయంగా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో సెల్లింగ్ ప్రెషర్ రావడం కూడా కొద్దిగా ఈ వీక్నెస్ కారణంగా చెప్పుకోవాలి. యాజ్ ఆఫ్ నో 23 పాయింట్ నష్టంతో 10,718 పాయింట్ల దగ్గర నిఫ్టీ కొనసాగుతోంది. ఇవాళ 10,777 పాయింట్ల గరిష్ట స్థాయి వరకు వెళ్ళింది. అక్కడ నుంచి 10,700 మార్క్ ని కూడా బ్రేక్ చేసి 10,696 దాకా ఇవాళ నిఫ్టీ వెళ్ళడం మనం చూస్తున్నాం. బట్ మళ్ళీ అక్కడ నుంచి కొద్దిగా రికవరీ కనిపించింది. ఒక 20 పాయింట్స్ ప్లస్ గెయిన్స్ మనం లోయర్ లెవెల్ చూస్తున్నాం. బట్ ఒక ఫ్లాట్ ట్రెండ్, ఇంకా చెప్పాలంటే ఒక ఫ్లాట్ నెగిటివ్ ట్రెండ్ ఇవాళంతా కూడా మనకు కొనసాగుతుంది. ఆటో, ఐటీ, పిఎస్సి బ్యాంక్స్ లాంటి కౌంటర్స్ లో కొద్దిగా గ్రీన్ గెయిన్స్ అని చూస్తుంటే, మెటల్స్, రియాలిటీ, ప్రైవేట్ బ్యాంక్స్ లో మాత్రం సెల్ ఆఫ్ కొనసాగుతూనే ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కాస్త ఇవాళ కొన్ని స్టాక్స్, కొన్ని సెక్టర్స్ ఇవాళ పర్వాలేదన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇవాళ అడాగ్ గ్రూప్ స్టాక్స్ అన్ని బాగా పెరిగాయి. ఫర్ ద మ్యాటర్ రిలయన్స్ కమ్యూనికేషన్ 28%, రిలయన్స్ డిఫెన్స్ 14% దాకా పెరిగింది. మిగిలిన అన్ని స్టాక్స్ లైక్ రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్ కూడా కనీసం 5 నుంచి 10% మేర ఇవాళ లాభాలతో కొనసాగుతూ వస్తున్నాయి. అండ్ షుగర్ స్టాక్స్ కూడా ఇవాళ గెయిన్స్ మనం చూస్తున్నాము. ఉత్తమ్ 14% దాకా లాభపడితే, మిగిలిన స్టాక్స్ లైక్ ద్వారకే షుగర్, త్రివేణి, మవానా, దాల్మియా అండ్ అవధ్, ధంపూర్ ఇలాంటి స్టాక్స్ అని కూడా అట్లీస్ట్ 5-10% గెయిన్స్ తో కొనసాగుతున్నాయి. అండ్ వీకెండ్ స్టాక్స్ లో జిఎస్ఎఫ్సి 7%, ఒకరంజి నష్టం కొనసాగుతుంది, 54 రూపాయల స్థాయికి వచ్చేసింది. ఇది ఇంకా ఎక్కడ దాకా పతనం అవుతుందో కూడా చెప్పడం కష్టంగా ఉంది. గీతాంజలి లాగా సింగిల్ డిజిట్ కి వచ్చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకరంజి, స్పైస్ జెట్, సెంచురీ అండ్ పీటీసీ ఇండియా అండ్ స్టాక్స్ 5-8% దాకా నష్టాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, 52 వీక్ లో టచ్ చేసిన స్టాక్స్ 150 ఉంటే, 52 వీక్ హై టచ్ చేసిన స్టాక్స్ 13 అన్నాయి. అది కూడా 52 వీక్ లో టచ్ చేసిన 150 స్టాక్స్ లో 100కి పైగా స్టాక్స్ బిలో 100 రూపీస్, ఇంకా చెప్పాలంటే బిలో 50 రూపీస్ లో ఉన్నాయి. అంటే బాగా మైక్రో క్యాప్ స్టాక్స్, ఇంకా చెప్పాలంటే బాగా ఆపరేటెడ్ డ్రివెన్ స్టాక్స్ అని కూడా వాష్డ్ అవుట్ అయిపోతున్నాయి ఈ ఫాల్ లో. సో ఒకవేళ గతంలో ఇలాంటి స్టాక్స్ ఏమైనా కొనుంటే వాటి నుంచి బయటికి రావడం కూడా చాలా కష్టమైన స్థితి యాజ్ ఆఫ్ లో మనం చూస్తూ ఉన్నాం. అందుకే పదే పదే క్వాలిటీ స్టాక్స్ కొనుగోలు చేయండి, క్వాలిటీ స్టాక్స్ కొనుగోలు చేయండి అని మనం పదే పదే చెప్తూ వస్తున్నాం. అలాంటి క్వాలిటీ స్టాక్ రికమెండేషన్స్ మనం గుంటూరులో జరిగిపోయే వర్క్ షాప్స్ లో ఇవ్వడం జరుగుతుంది. ఈ శని ఆదివారాలు వర్క్ షాప్ జరగబోతుంది గుంటూరులో. సో గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ వారు కంపల్సరీ రండి. అండ్ మార్కెట్స్ బాగా వీక్ గా ఉన్నాయి కదా, ఈ టైంలో ఇలాంటి వర్క్ షాప్స్ హాజరవుతాయి, ఎలాంటి ప్రయోజనం ఉంటుందని చెప్పి అనుకోవద్దు. ఇదే బెస్ట్ టైం, మార్కెట్స్ వీక్ గా ఉన్నప్పుడే మనం మంచి స్టాక్స్ ను మంచి ప్రైజెస్ లో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ వెబ్సైట్ లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. అండ్ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి, ఫోన్స్ చేసి మీరు రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్స్ విషయానికి వస్తే, టాటా స్టీల్, సిప్లా, హిందాల్కు, ఇండిగో లాంటి స్టాక్స్ లో ఫ్రెష్ షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. అండ్ ఇండస్ ఇండ్, ఐటీసీ, ఇన్ఫి, ఐఓసీ, ఎక్సాబే లాంటి స్టాక్స్ లో లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది. ఇది ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్ స్నాప్ షాట్. కలిసి ఎలాంటి వ్యూతో ఉన్నారని తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మొత్తం విజర్. ఒక వీక్ ట్రెండ్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కాస్త ఇవాళ పర్వాలేదన్నట్టుగా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఎనీ లెవెల్స్ ఆర్ ఎనీ స్టాక్ రికమెండేషన్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం? యా ప్రాబ్లమ్, ఐ థింక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గరలోకి రావటం చూస్తున్నాం అండి. నిన్నలో కూడా 10,696, సో ఆల్మోస్ట్ అదే లో ఈ రోజు కూడా రావటం చూసాం. మేబీ 10,672 దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రాబ్లీ అక్కడ నుంచి 100-150 పాయింట్స్ మేబీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 30-40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే దట్స్ ఎ గుడ్ ఐడియా అని చెప్పొచ్చు. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ట్రెండ్ లో మనం ట్రేడ్ అవుతున్నాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రాబ్లీ 20-డే మూవింగ్ యావరేజ్ దీన్ని చూస్తే కనుక ఇట్స్ నియర్ టు 25,805, అంటే క్లోజ్ టు 150 పాయింట్స్, 200 పాయింట్స్ పడితే కనుక డెఫినెట్లీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బైగా చెప్పుకోవచ్చు. బట్ అగైన్ స్టాప్ లాస్ ఈస్ వెరీ కంపల్సరీ, ఎందుకంటే ఆల్మోస్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా 10% లాస్ట్ 1.5-2 మంత్స్ లోనే ర్యాలీ అయ్యాయి. అండ్ మిడ్ క్యాప్స్ విషయానికి వస్తే కనుక ఈ రోజు ఎస్పెషల్లీ ఎఫ్ అండ్ ఓ స్పేస్ లో మనకి చూస్తున్నాం మోస్ట్ ఆఫ్ ద స్పెక్యులేటివ్ స్టాక్స్ అని పెరగటం చూస్తున్నాం. అండ్ స్టాక్స్ లైక్ ఆర్కామ్, ఆర్ నేవల్, అడాక్ స్టాక్స్ ఎస్పెషలీ 40-45% మళ్ళా పెరగటం చూస్తున్నాం. సో ఇట్స్ ఆల్ ప్రాబ్లీ ట్రేడింగ్ బౌన్సెస్ తప్ప ఐ డోంట్ థింక్ ఎనీ అప్ మూవ్స్ ఉండేదని నేను అనుకోనండి. ఎందుకంటే ఆర్కామ్ మనం గతంలో చూసాం ప్రాబ్లీ స్టాక్ ని క్లోజ్ టు అరౌండ్ 9 రూపీస్ దాకా వచ్చి మేబీ మళ్ళా 40 దాకా వెళ్ళటం చూసాం. అగైన్ నిన్న కూడా ఆల్మోస్ట్ 9 రూపీస్ లో వచ్చింది, ఇప్పుడు అరౌండ్ 15-16 ఉంది. మేబీ పైకి వెళ్ళవచ్చు డెఫినెట్లీ, కానీ అక్కడ ఎగ్జిట్ పాయింట్స్ గానే మనం ఉపయోగించాలని నా ఉద్దేశం.
అండ్ రిజల్ట్స్ ఏవైతే బాగాలేదో వాటన్నింటిలో మంచి సెల్ ఆఫ్ చేస్తున్నాం. ఈవెన్ క్వాలిటీ నేమ్స్ లైక్ టాటా స్టీల్ ఇలాంటివి కూడా కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు దేర్ ఇస్ లాట్ ఆఫ్ సెల్లింగ్. అండ్ ఇందాకే మీరు అన్నట్టు ప్రాబ్లీ 10 స్టాక్స్ 52-week హై రీచ్ అవుతాయి, ఆల్మోస్ట్ 100 స్టాక్స్ 1:10 రేషియోలో మనకి చూస్తున్నాం. బేసికలీ 52 weeks లో రీచ్ అయ్యేవి. ఐ థింక్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఉండాల్సిన టైం ఇది. స్టాక్ పిక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఐ థింక్ ఫర్ ద నెక్స్ట్ 6 months టు 1 year అని చెప్పొచ్చు. సో షార్ట్ టర్మ్ మనం వ్యూ చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా గ్రాఫైట్ షేర్స్ లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ బయింగ్. సో హెచ్ఈజీ కానీ గ్రాఫైట్ కానీ, హెచ్ఈజీ లైఫ్ టైమ్ హై బ్రీచ్ అయింది, గ్రాఫైట్ ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ అనదర్ 80 rupees ఫర్ లైఫ్ టైమ్ హై. సో నా ఉద్దేశంలో గ్రాఫైట్ 2 ప్రైస్ పాయింట్స్ పిక్ చేయొచ్చు. కరెంట్లీ 818 మార్కెట్ ప్రైస్ ఉంది, బిట్వీన్ 880 and 790 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుంటే డెఫినెట్లీ 902 to 940 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. బట్ స్ట్రిక్ట్లీ 780 కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. ఓకే, మీరు అలాంటి ఫ్యూచర్ ఐడియాస్ తో ఉన్నారు ఫర్ ది ఫర్ స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్, ఐఓసి, ఐటీసీ, ఇండస్ట్రీ ల్యాండ్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో బాగా లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది. అండ్ మెటల్ స్టాక్స్ లైక్ టాటా స్టీల్, హిందాల్కో లాంటి స్టాక్స్ లో ఫ్రెష్ షార్ట్స్ కూడా బిల్డ్ అవుతున్నాయి. ఇన్ని రోజులు స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ అండి ఇవన్నీ కూడా, హిందాల్కో గానీ టాటా స్టీల్ గానీ. ఈ రోజు గానీ చూసుకుంటే మీరు అన్నట్టుగా ఫ్యూచర్స్ లో ఎక్కువగా మనకి వీక్ కావడం చూసాము, లాంగ్ అటు కట్ చేసుకుంటూ షార్ట్ ఫ్రెష్ షార్ట్లు బిల్డ్ అవుతున్నాయి. ఇప్పుడే ప్రస్తుతానికి ఇది వీక్ జోన్ లోకి వచ్చాయి కాబట్టి సెల్ అండ్ డాలీస్ గా మనం పరిగణించవచ్చు. అయితే ఓవరాల్ ట్రెండ్ పరంగా ఇంకా నేను అనుకోవడం హిందాల్కో అండ్ టాటా స్టీల్ రెండు కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. బట్ చాలా అంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ మాత్రమే వీటిని ర్యాలీస్ లో సెల్ చేసి మళ్ళీ ఒక డిప్ వచ్చినప్పుడు మళ్ళీ కవర్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ షార్ట్ కవరింగ్ మళ్ళీ పెరగడానికి బౌన్సెస్ రావడానికి అవకాశం కనపడుతున్నాయి. ఇంకా మీరు చెప్పిన ఇన్ఫోసిస్ కు అయితే మాత్రం సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తానండి. కంపేర్ చేసుకుంటే టాటా స్టీల్ ఇండాల్కో కంపేర్ చేసుకుంటే ఇన్ఫోసిస్ కి 1200 పైన స్టాప్ లాస్ పెట్టుకుని ప్రస్తుతం ఉన్న లెవెల్స్ లో, ఎందుకంటే లాంగ్ అండ్ వైండింగ్ అవుతుంది నెక్స్ట్ 2-3 రోజుల్లో ట్రేడింగ్ సెషన్ లో, ఇది మళ్ళీ ఒక 1180 ఆ లెవెల్ గానీ బ్రేక్ అయిందంటే ఫర్దర్ వీక్నెస్ అనేది రావచ్చు. ఓవరాల్ గా మార్కెట్స్ లో ఏంటంటే ఈ రోజు కొంచెం మిడ్ క్యాప్, మనం నిన్న చూసాము నిన్న లాస్ట్ 1 hour లో చాలా రోజుల తర్వాత మిడ్ క్యాప్ లో ఒక ఫాల్ చూసాం, ఫాల్ కి కొంత బ్రేక్ పడి నిన్న లాస్ట్ ఒక 1-1.5 hour లో మిడ్ క్యాప్ రికవరీ చూసాం, దానికి కొంత సపోర్టింగ్ బయింగ్ ఈ రోజు మిడ్ క్యాప్ లో కనపడుతుంది. ఇండెక్స్ మాత్రం వీక్ గానే ఉంది. అటు గ్లోబల్ పరంగా కూడా పెద్దగా మనకి పాజిటివ్ అంశాలు అంటే స్ట్రాంగ్ గా ఉన్న కౌంటర్స్ స్ట్రాంగ్ ఉన్న మార్కెట్స్ పెద్దగా లేవు. అటు యూరోప్ మార్కెట్స్ కూడా ఫ్లాట్ గా ఓపెన్ అయినాయి కాబట్టి మన మార్కెట్ కూడా చాలా వరకు బయలాజ్ ఫ్లాట్ గా ఉంటుంది. అయితే ఒకసారి ఏంటంటే ఇన్ని రోజులు ఒక బుల్లిష్ ట్రెండ్ లో ఉన్న మార్కెట్ అంటే కంప్లీట్ గా నెగిటివ్ పరంగా బుల్లిష్ ఉన్న మార్కెట్ కాస్త ఇప్పుడు ఏమైందంటే డౌన్ సైడ్ బయర్స్ తో ఒక రేంజ్ బౌంటూ ఉండే అవకాశం ఉంది. నిఫ్టీ కొంచెం ఈవెన్ కరెంట్ లెవెల్స్ నుంచి కూడా ఒక 100 to 150 పాయింట్స్ దాకా కరెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మిడ్ క్యాప్ లో బై చేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా కాషియస్ గా ఏదైతే మంచి రిజల్ట్ పోస్ట్ చేసిందో దాని వైపు వెళ్ళమని చెప్తాను. స్పెక్యులేటివ్ యాంగిల్ లో మాత్రం షార్ట్ టర్మ్ కోసం మిడ్ క్యాప్ లో ఇప్పుడు ఇప్పుడే పొజిషన్స్ తీసుకోవద్దని చెప్తాను. ఓకే ఫైన్, కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాల్ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. హలో, అడగండి శ్రీనివాస్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. నేను ఇది ఆండ్రూ యూల్ వచ్చేసి 1500 షేర్లు తీసుకున్నాను 4115 లో. ఏదండి ఆండ్రూ యూల్? ఆండ్రూ యూల్. ఓకే, 4115 లో తీసుకున్నాను సార్. అది రోజు రోజుకి ప్రైస్ డిక్రీజ్ అవుతుంది, అది ఇంట్రెస్ట్ అయ్యింది. ఓకే, ఆండ్రూ అండ్ యూల్ ఇది చాలా వీక్ కంపెనీ అండి. చాలా ఫండమెంటల్ పరంగా పెద్దగా ఏమి గొప్ప స్టాక్ కాదు. మీరు రాంగ్ ఎంట్రీ అంటే కొనడమే, మీరు రాంగ్ అంటే బై చేయడమే చాలా తప్పు అండి. నేను అనుకోవడం ఈవెన్ ఫండమెంటల్స్ లో ఇంప్రూవ్ లేని అంత కాలం ఈ స్టాక్ కూడా పెద్దగా పెరిగే అవకాశం అయితే కనపడలేదండి. ప్రస్తుతం ఇంకా ఫర్దర్ గా వీక్నెస్ అనేది కొనసాగవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా మీరు చేసేది ఏం లేదండి, హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇది పెరగాలంటే మాత్రం మిడ్ క్యాప్ లో మంచి బయింగ్ వచ్చి ఓవరాల్ మార్కెట్ అంతా కూడా సెంటిమెంట్ బులిష్ వైపు ఉండి మిడ్ క్యాప్ లో బయింగ్ వస్తే తప్ప ఇటువంటి స్టాక్స్ లో మనకి పెద్ద మూవ్స్ అనేది ఉండవు. కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ఓకే, నిజామాబాద్ నుంచి బైరయ్య మార్కాను. అడగండి బైరయ్య గారు. సార్ నేను పీటీసీ ఇండియా 200 షేర్లు తీసుకున్నానండి 116 దగ్గర. ఓకే, అది మరి ఇప్పుడు బాగా డౌన్ఫాల్ అవుతుంది కదా, మరి ఇంకా గెయిన్ చేసుకోవాలా, తీసుకోమంటారా, ఇంకా మరి ఎగ్జిట్ కావమంటారా? ఈ పవర్ ఫైనాన్స్, పీటీసీ లాంటి స్టాక్స్ కూడా బాగా వీక్ అయిపోతూ వస్తున్నాయి. ఎనీ స్టాప్ లాస్ పెట్టుకోవాలా ఈ టైంలో, లేదంటే ఎగ్జిట్ అవ్వడం మంచిది అంటారా? యా, ట్రేడింగ్ పొజిషన్ అయితే డెఫినెట్లీ స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడైతే స్టాక్ బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుందో ప్రాబ్లీ వీక్నెస్ కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
మేబీ పుల్ బ్యాక్ వచ్చినా కూడా 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గర రెసిస్టెన్స్ పాయింట్ గా మనం చెప్పుకుంటాం. సో ఈ స్టేజ్ లో 101 ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్ పీటీసీ లో. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 84 ఉంది. మేబీ మీకు ట్రేడింగ్ బెట్ అనుకుంటే కనుక 82 కింద క్లోజింగ్ బేసిస్ నా ఉద్దేశంలో స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ లాస్ట్ 8 to 9 months లో ఆల్మోస్ట్ ఈ స్టాక్ 130 నుంచి 85 దాకా పడతాం చేశాం. అండ్ ఎప్పుడైతే 52 week లో బ్రీచ్ అయిందో ఇంకా వీక్నెస్ ఉంది స్టాక్ లో. సో ఇన్ కేస్ మీకు 2 year వ్యూ ఉంది అనుకుంటే కనుక మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ షార్ట్ టర్మ్ కి అయితే వీక్నెస్ ఎక్కువ ఉంది. హైదరాబాద్ నుంచి నరేష్ మన కాల్. హలో నరేష్ సార్, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. రామ్కో సిస్టమ్స్ రెండింటిలో కొనొచ్చా? బిఈఎల్ భారత్ ఎలక్ట్రికల్స్ కొనొచ్చా? ఎంత కాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక 6 నెలల నుంచి 8 నెలల సార్. 6 to 8 months కోసం రామ్కో అండ్ బిఈఎల్. ఫ్రెండ్ బిఈఎల్ అయితే బాగా వీక్ ఉన్న కౌంటర్ అండి. మనం చూస్తున్నాము కంటిన్యూగా అది 180 లెవెల్స్ నుంచి కూడా ఏమాత్రం రికవరీ లేకుండా వీక్ ఉన్న స్టాక్. అందులో కూడా మీరు ఒక 5 నుంచి 6 నెలలు అంటున్నారండి. కాబట్టి 5 నుంచి 6 నెలలు మీరు కొంచెం మొమెంటం ఉన్న స్టాక్స్ లో వెళ్లాల్సి ఉంటుంది. బట్ ఇదేంటంటే బాగా ఓవర్సోల్డ్ లో ఉంది కాబట్టి మీరు ప్రయత్నం చేయొచ్చండి. ఈ లెవెల్లో కొంచెం రిస్క్ ఉన్నా కూడా డౌన్ సైడ్ ఒక 10-15% రిస్క్ ఉన్నా కూడా 6 to 8 months లో ఒక బౌన్స్ బ్యాక్ వచ్చి అట్లీస్ట్ ఒక 15% దా కైండ్ ఆఫ్ ర్యాలీ కూడా రావచ్చు. ఎందుకంటే అంత ఓవర్సోల్డ్ లో ఉంది. ప్లస్ వీళ్ళకి వీళ్ళు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తయారు చేస్తారని మళ్ళీ నెక్స్ట్ మనకు ఒక 6-8 నెలల్లో ఒక 4 state ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి అది కూడా కొంచెం సెంటిమెంట్ ఉంటే స్టాక్ పెరగవచ్చు, ప్రయత్నం చేయొచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ కి మాత్రం బిఏఎల్ మీరు బాగా లాంగ్ టర్మ్ అయితే కొనుక్కోండి. అయితే ఇప్పుడు సెంటిమెంట్ అనేది పిఎస్సీ స్టాక్స్ కి అంత ఎంకరేజింగ్ గా లేదు. రామ్కో సిస్టమ్స్ రీసెంట్ గా బాగా పెరిగిన స్టాక్ అండి. ఇది బాగా పెరిగి ఇప్పుడు కరెక్షన్స్ లో ఉంది. ఇప్పుడు ఈ టైంలో ఈ అప్ ట్రెండ్ ఆగిపోయి డౌన్ ట్రెండ్ లో రామ్కో సిస్టమ్స్ అంతా ఎంకరేజింగ్ గా ఉంటుందని నెక్స్ట్ 6 months కోసం నేను అనుకోను. కాబట్టి రామ్కో సిస్టమ్ ని అవాయిడ్ చేయమని చెప్తాను. ఫలిక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు హావెల్స్ స్మార్ట్ ఇన్వెస్టర్. మన కాల్ ఉన్నారు వరంగల్ నుంచి రోహిత్. హలో రోహిత్, చెప్పండి. హలో హలో చెప్పండి. ఏ స్టాక్ గురించి అడగదలుచుకున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏది ఫండమెంటల్ ఇచ్చిన స్టాక్స్ లేకుండా దీపావళి రికమెండేషన్ ఇచ్చారు కదండి, ఒకసారి రివ్యూ చేసి చేసేయండి. ఏమి ఉంటారో ఏం తీసేయాలో కొంచెం తెలుస్తుందని నా ఉద్దేశం. ఓకేనండి, ఫైన్ అండి. మేము గతంలో ఇచ్చిన రికమెండేషన్ స్టాక్స్ దివాళీ టైంలో ఆర్ జనవరి 1st time ఇస్తున్న స్టాక్స్ ఏదైనా ఉంటే వాటిని రివ్యూ చేయమని అడుగుతున్నారు. ఎగ్జిట్ అయ్యే పొజిషన్స్ ఏమైనా ఉన్నాయా స్టాక్స్ అండి? అంటే నేను చెప్పిన స్టాక్స్ లో అంటే బైన్లాజ్ అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ కి రికమెండ్ చేసిన స్టాక్స్ ఏనండి. కాబట్టి అంటే పర్టికులర్ మీరు ఒక స్టాక్ గురించి అయితే చెప్పగలుగుతాం, కానీ ఇప్పుడు ఇమీడియట్ గా మనం దాని గురించి చెప్పలేమండి. అన్ని స్టాక్స్ ఈ మధ్య కాలంలో మిడ్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా ఈ మధ్య కొంచెం వీక్ గా ఉన్నాయి. మనం బై అండ్ లార్జ్ మనం ఎక్కువ మిడ్ క్యాప్ స్టాక్స్ లోనే లాస్ట్ దీపావళికి రికమెండ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా కొన్ని ప్లస్ లో ఉన్నాయి, కొన్ని మైనస్ లో ఉన్నాయి. ఓవరాల్ గా పర్లేదండి. కాబట్టి అన్ని మంచి స్టాక్సే. ఇన్వెస్ట్మెంట్ కి మాత్రం డెఫినెట్ గా చెప్తాను అన్ని మంచి స్టాక్స్ రికమెండ్ చేస్తాను. అవన్నీ కూడా ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ఇంకా మీకు మీరు అడిగారు కాబట్టి విల్ ట్రై టు రివ్యూ దోస్ స్టాక్స్. వరంగల్ నుంచి రోహిత్ ఉన్నారు. హలో సార్, నేను అక్షర కెమికల్స్ 750 లో తీసుకున్నాను సార్. ఓకే, నెక్స్ట్ ఆయిల్ ప్రో సొల్యూషన్స్ ఇప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఓకే, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ ప్రాపర్టీ ఒక సబ్స్క్రైబర్ కూడా సార్. ఓకే, ఆర్యన్ ప్రో. అక్షర్ క్రమ్ ప్రాబ్లీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. మీరు చూస్ చేసిన స్టాక్ ఇస్ నాట్ ఎ గ్రేట్ స్టాక్. సో లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి మేబీ ఇక్కడ హోల్డ్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ 7 to 8 months లో ఆల్మోస్ట్ 880 rupees నుంచి 590 దాకా పడతాం చూసాం. వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్. సో లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి మేబీ అటెంప్ట్ హోల్డ్ చేయమని చెప్తానండి. బట్ ఐ థింక్ 680 to 700 మధ్యలో ఒక కీ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. మేబీ అక్కడికి వస్తే డెఫినెట్లీ ఇక్కడ నుంచి 110 rupees పైన వస్తే కనుక ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోమని చెప్తాను. ఆర్యన్ ప్రో అంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారండి? ఇన్వెస్ట్
ఓకే, ఆర్యన్ ప్రో అయితే వద్దని చెప్తానండి. ప్రస్తుతానికి మీరు ఈ స్టాక్ నుంచి దూరంగా ఉండండి. ఈ స్టాక్ కూడా బాగా రీసెంట్ గా ఒక 100 రూపీస్ నుంచి పెరిగి ఇప్పుడు కరెక్షన్ లో ఉంది, ఒక స్మాల్ కరెక్షన్ లో ఉందండి. ఈ కరెక్షన్ ఇంకా కొంత కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం దీనికన్నా బెటర్ ఐడియాస్, బెటర్ స్టాక్స్ ఉన్నాయి. అంటే ఇది కూడా పర్లేదండి, అంటే మరి ఇది చిన్న కంపెనీస్ ఇప్పుడున్న మార్కెట్ కి మనం చూస్తున్నాము, చిన్న చిన్న స్టాక్స్ లో పెద్ద మనకి బయింగ్ ఇంట్రెస్ట్ కనపడలేదు. కాబట్టి మీరు దీనికన్నా వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోమంటాను. ఇది పర్లేదు, నాట్ బ్యాడ్ అండి. బట్ ఏంటంటే టెక్నికల్ గా ఇప్పుడు వీక్ ఉంది కాబట్టి ఇప్పుడు వద్దని చెప్తాను. అమరేందర్ మరొక హలో హలో అమరేందర్ అండి, చెప్పండి. స్టాక్స్ గురించి కావాలి, ఒకటి V2 రీటైల్, ఇంకోటి MEP, ఇంకోటి హడ్కో. ఈ 3 స్టాక్స్ గురించి. ఓకే, ఇన్వెస్ట్ చేశారా, ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఈ స్టాక్స్ లో? యాక్చువల్ గా ఇన్వెస్ట్ చేశాను, అది నేను తీసుకున్నాక మళ్ళీ మొత్తం డౌన్ అయిపోయాయి. ఓకే, V2 రిటైల్, MEP అండ్ హడ్కో. హడ్కో ఇవాళ కొద్దిగా జంప్ వచ్చినట్టుంది స్టాక్ లో. యా ప్రాబ్లీ స్టాక్ ఇట్స్ ఓన్లీ ట్రేడింగ్ బౌన్స్ అండి. నా ఉద్దేశంలో టోటలీ డౌన్ ట్రెండ్ స్టాక్ హడ్కో చూస్తే కనుక ఆల్మోస్ట్ 92 రూపీస్ నుంచి 54 దాకా పడుతుంది చూసాం. అండ్ 54 పడినాక డెఫినెట్లీ ట్రేడింగ్ బౌన్స్ అనేది కామన్ ఇన్ స్టాక్స్ లో. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ స్వింగ్ హై 72 కరెంట్ మార్కెట్, 59 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ ఈ స్టాక్ 66 or 71 మధ్యలోకి వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే ఇట్స్ ఏ PSU కైండ్ ఆఫ్ స్టాక్ అండ్ ఫినాన్షియల్ సెక్టర్ లోనే ఉండాలి అనుకుంటే కనుక కన్జ్యూమర్ ఫైనాన్స్ థీమ్ ఇస్ ఎ గుడ్ ఐడియా అండి. సో బజాజ్ ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్ లో ఉంటే ఐ థింక్ యూ కెన్ మేక్ బెటర్ మనీ. అండ్ MEP ఇన్ఫ్రా ప్రాబ్లీ టాప్అవుట్ అయితే అయిపోయిందండి. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ ఇయర్ జనవరి అంటే 2017 జనవరి 36 రూపీస్ ఉన్న స్టాక్ 150 దాకా వెళ్ళటం చూసాం. అండ్ అంతే ఫాస్ట్ గా 69 కూడా రావటం చూస్తున్నాం. అండ్ అంటే మీ పర్చేస్ ప్రైస్ మీరు చెప్పలేదు కాబట్టి నా ఉద్దేశంలో 86 వస్తే కనుక MEP ఇన్ఫ్రాలో ఒకసారి ఎగ్జిట్ అని నేను చెప్తాను. అండ్ V2 రిటైల్ ప్రాబ్లీ కన్సాలిడేషన్ జోన్ లో ఉన్న స్టాక్. ఇది 555 నుంచి క్లోజ్ టు 350 మధ్యలో ఉన్న స్టాక్. సో 403 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ప్రాబ్లీ మీరు హైలో కొనుంటే కనుక అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్ లో మీరు చూస్ చేయొచ్చు. బట్ అగైన్ 2 ఇయర్ వ్యూ ఉంటే లేదు అంటే కనుక యూ కెన్ చూస్ డిమార్ట్ ఆల్సో. వరంగల్ నుంచి నవీన్ మరకాలు. హలో నవీన్. హలో చెప్పండి. సార్ మేఘమణి ఆర్గానిక్స్ 105 లో ఉన్నాయి. ఓకే, షార్ట్ టర్మ్ లో ఎంతవరకు హోల్డ్ చేశాను? మేఘమణి ఆర్గానిక్స్ 105 ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయనండి. మేఘమణి ఆర్గానిక్స్ అయితే ఎంత వరకు వెళ్తుంది అనేది మాత్రం, స్టాక్ అయితే చాలా స్టడీగా ఉంది కంపేర్ టు అదర్ మిడ్ క్యాప్ స్టాక్స్. తర్వాత రిజల్ట్ కూడా బాగున్నాయండి. రిజల్ట్ కూడా మనం నిన్ననే పోస్ట్ చేశారు, రిజల్ట్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే మార్జిన్స్ వీళ్ళు ఇంప్రూవ్ అయితే అంటే ఇంకా ఫర్దర్ గా ఈ స్టాక్ లో అప్ మూవ్ అనేది ఉంటుంది. పెద్దగా డౌన్ ట్రెండ్ లేదు కాబట్టి ప్రస్తుతానికి వెళ్ళచ్చు, మీరు హోల్డ్ చేయొచ్చు. ఇమీడియట్ టార్గెట్ క్లోజర్ గా 120 ఆ లెవెల్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు అండి. అంటే అది దాటితేనే మేజర్ లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్ ఉంటుంది. బట్ బై అండ్ లార్జ్ ఫండమెంటల్ బేసిస్ లో చూడాలంటే మార్జిన్స్ ఇంప్రూవ్ అయితే నెక్స్ట్ క్వార్టర్ లో ఈ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ కి బాగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, టెక్ సమ్ మెయిల్స్ శేషగిరి రావు అడుగుతున్నారు. జెన్సార్ టెక్ 1020 లో అండ్ 11 to 86 30 లో తీసుకున్నారు. యావరేజ్ ఆర్ హోల్డ్? సెల్ యావరేజ్ ఆర్ హోల్డ్? జెన్సార్ 1020 11 to 86 30. జెన్సార్ హోల్డ్ చేయండి. 1020 అంటే యూఆర్ ఆల్రెడీ 20% ప్రాఫిట్, 1220 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. డెఫినెట్లీ హోల్డ్. మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ ఐటీ ఈస్ పర్ఫార్మింగ్ గుడ్. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాక్ లాస్ట్ 3 వీక్స్ లోనే 1000 to 2000 దాకా పెరిగింది. మేబీ ఇలాంటి స్టాక్స్ లో కొద్ది కరెక్షన్స్ కూడా ఉంటాయి, బట్ మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే డెఫినెట్లీ హోల్డ్ చేయండి. అండ్ లెమన్ ట్రీ కూడా ఇట్స్ ఎ న్యూలీ లిస్టెడ్ హోటల్ స్పేస్ స్టాక్ అండి. సో ఐ థింక్ అట్లీస్ట్ మనం 6 మంత్స్ టైం ఇవ్వాలి ఇలాంటి స్టాక్స్ కి. సో ఇప్పుడైతే ప్రస్తుతం హోల్డ్ చేయమని చెప్తాను లెమన్ ట్రీ కూడా. అండ్ నాగేశ్వరరావు మెయిల్ చేస్తున్నారు తణుకు నుంచి. DLF ఫ్యూచర్స్ 20440 లో సెల్ చేశారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? DLF సెల్ 20440. DLF ఓవరాల్ గా వీక్ గానే ఉందండి. నిన్న కొంచెం షార్ట్ కవరింగ్ వచ్చి స్టాక్ పెరిగింది, బట్ బై అండ్ లార్జ్ ఓవరాల్ ట్రెండ్ అయితే వీక్ ఉంది. అయితే ఎంత వీక్ ఉన్నా కూడా ఏంటంటే ఇది 225 నుంచి కూడా కరెక్ట్ అవుతూ వచ్చింది కాబట్టి ఒక షార్ట్ కవరింగ్ రావచ్చు. మీరు అంటే మీరు పొజిషన్ ట్రేడర్స్ ఆ డే ట్రేడర్స్ ఆ చెప్పలేదండి. ఓవరాల్ గా ఈ రోజు లోగా చూసుకుంటే 201 ఈవెన్ యావరేజ్ ప్రైస్ పైన ఉంది కాబట్టి ఒక డిప్ వచ్చినప్పుడు ఇంటర్డే అయితే క్లోజ్ చేయండి. పొజిషనల్ ట్రేడ్ అయితే కొంచెం స్టాప్ లాస్ దూరంగా పెట్టుకోవాలండి. ఏదైనప్పటికీ కూడా ఇది ఓవరాల్ ట్రెండ్ అయితే వీక్ గానే ఉందని చెప్తాను. సత్యవేణి అడుగుతున్నారు కాకినాడ నుంచి. భారత్ బిజ్లీ 1200 రూపాయలు 100 షేర్లు తీసుకున్నారు, హోల్డర్ ఎగ్జిట్? భారత్ బిజ్లీ
భారత్ బిజిలీ ఇన్వెస్ట్మెంట్ కి మాత్రం మీరు డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చండి. ఇవన్నీ కూడా ఏదంటే లాంగ్ టర్మ్ స్టోరీస్, బాగా ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ అండి. మంచి కౌంటర్, ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ కౌంటర్, అందులో డౌట్ లేదు. మధ్య మధ్యలో ఒక డిప్ ఎప్పుడైనా రిజల్ట్ బాగాలేనప్పుడు అట్లా డిప్ రావడం తప్ప పెద్దగా ఈ స్టాక్ లో మేజర్ డౌన్ టెండ్ అయితే మనం లాంగ్ టర్మ్ డౌన్ టెండ్ పెద్దగా కనపడదండి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు భారత్ బిజిలీని హోల్డ్ చేయొచ్చు. ఓకే, ఇక షో వైండ్ అప్ చేసే ముందు ప్రాఫిట్ యూ ట్రేడ్ టీవీ 5 సంయుక్తంగా నిర్వహిస్తున్న టెక్నికల్ అండ్ ఫండమెంటల్ వర్క్ షాప్ గురించి, ఇలా 19-20 తారీఖులు అంటే రాబోయే శని ఆదివారంలో మనం 2 రోజుల పాటు నిర్వహించుకోబోతున్నాం. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. పదే పదే ఎందుకు చెప్తున్నాం అంటే ఇమిడియట్ స్మాల్ క్యాప్ పోర్ట్ఫోలియోలో 20-30%, ఇంకా చెప్పాలంటే ఇంకా పోర్ట్ఫోలియో లాస్ కనిపిస్తూ ఉండొచ్చు, బట్ దీంతో ఆందోళన పడాల్సిన అవసరం లేకుండా మంచి స్టాక్ పికింగ్ ఐడియాస్తో పాటు చాలా అంశాలు మీరు అనలిస్ట్తో నేరుగా మాట్లాడి తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాఫిట్ యూ ట్రేడ్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి నేరుగా రిజిస్టర్ చేసుకోండి. ఆ నెంబర్స్ మీకు స్క్రోల్ అవుతున్నాయి, ఆ నెంబర్స్ కూడా ఫోన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ నోట్తో ఈ బులెటిన్ ప్రస్తుతం టీవీ 5 న్యూస్లో వైండప్ చేద్దాం. మళ్ళీ చిన్న బ్రేక్ తీసుకుని టీవీ 5 మనీలో కలుద్దాం యూట్యూబ్ వేదిక ద్వారా. అక్కడ మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. స్టే విత్ అస్.